డాక్టర్, ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ మనకి వెరిఫికేషన్ గురించి చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారన్నమాట. మెయిన్గా VO2 అంటే ఏంటి, మనకి వెరిఫికేషన్ కంప్లీట్ అయితే పూర్తిగా ఏమైనా వస్తుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ అలాగే VO1కి VO2కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ అలాగే వెరిఫికేషన్ టోటల్ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుంది, మీకు పూర్తిగా ఈ వీడియోలో డీటెయిల్గా ఇవన్నీ చెప్తాను. వీడియో లైక్ చేయండి, కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షనల్ పెట్టుకోండి. మెయిన్ ఇక్కడ VO1 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1, అండ్ అలాగే VO2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అన్నమాట. మన డాక్యుమెంట్స్ అన్నీ ఇద్దరు ఆఫీసర్లు చెక్ చేస్తూ వస్తారు. ఫస్ట్ VO1 ఆఫీసర్ ఒకసారికి చెక్ చేసిన తర్వాత మళ్ళీ VO2 ఆఫీసర్ కూడా చెక్ చేస్తారన్నమాట. మనకి ఈ విధంగా VO2 అప్రూవ్డ్ అని వస్తే మన పూర్తిగా మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అని అర్థం. అదే VO1 అని ఎవరికైతే వస్తుందో మళ్ళీ మనకి VO2 ఆఫీసర్ చేత వెరిఫై చేసిన తర్వాత VO2 అప్రూవ్ వస్తుందన్నమాట. అంతలో మధ్యలో ఎవరికైతే ఏ డాక్యుమెంట్స్ అయినా సరిగ్గా లేకపోతే రీఅప్లోడ్ అని రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఆ రీఅప్లోడ్ కూడా ఎందుకు ఏ డాక్యుమెంటు అనేది డీటెయిల్గా వాళ్ళతో మెయిల్ చేస్తారన్నమాట. మనం లాగిన్ అయిన తర్వాత కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఆఫీసర్ చెక్ చేశాక అప్రూవ్ అయితే చేస్తారన్నమాట, అందుకని VO1 అప్రూవ్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ ఆఫీసర్ చెక్ చేస్తున్నప్పుడు VO2 అప్రూవ్డ్ అని వస్తుందన్నమాట. అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే VO2 అప్రూవ్డ్ అని వస్తుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అలా వస్తే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలామంది VO2 వస్తుంది టెన్షన్ పడుతున్నారు, అలాంటే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై కావడం జరిగింది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయినాయి. VO2 అప్రూవ్డ్ అని ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా వెరిఫై కంప్లీట్ అయితే కావడం జరిగింది, కంప్లీట్గా సక్సెస్ అయినట్టు అన్నమాట VO2 వస్తే, గుర్తుపెట్టుకోండి. అదే VO1 వస్తే ఫస్ట్ ఆఫీసర్ చేత మన డాక్యుమెంట్స్ అయితే అప్రూవ్ చేశారు, తర్వాత మళ్ళీ సెకండ్ ఆఫీసర్ కూడా అప్రూవ్ అయితే చేస్తారన్నమాట. మనకి ఈ విధంగా మన అప్లికేషన్ కూడా ఇద్దరు ఆఫీసర్లు వెరిఫై చేయడం జరుగుతుంది. చేసేప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటే VO1 లేదంటే VO2 అప్రూవ్ వస్తుందన్నమాట. ఏమైనా తప్పు ఉంటే కనుక అప్లికేషన్ స్టేటస్లో VO2 రీఅప్లోడ్ వస్తుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అప్పుడైతే మళ్ళీ మనం రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక డేలో మీరు ఒకసారి చూస్తూ అయితే ఉండండి, మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది ఇవన్నీ చూస్తూ అయితే ఉండండి అన్నమాట. VO2 అని ఎవరికైతే వస్తుందో మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడవలసిన లేదు, మన డాక్యుమెంట్స్ అన్ని సక్సెస్ఫుల్గా వెరిఫై కావడం జరిగింది. మెయిన్గా ప్రాసెస్ విషయంగా వస్తే ఫస్ట్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి కనుక VO1 అప్రూవ్డ్, తర్వాత VO2 అప్రూవ్డ్, తర్వాత మెసేజ్ ఫార్మాట్ రావడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా వెరిఫై అయినట్టు, అప్పుడు మన పేరు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరుగుతుంది, వెబ్ ఆప్షన్ పెట్టేందుకు కూడా మనకైతే అర్హులమాట. ఎవరికైతే VO1 లేదంటే VO2 రీఅప్లోడ్ వస్తుందో వెంటనే మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి, ఫాస్ట్గా అయితే అప్లోడ్ అయితే చేయండి అన్నమాట.